Namo Venkatesaya. Pratiroju Mimali Palakristuna, Subhodayam Karikrumaniki, Swagatam. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడి మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీదేవి భూదేవి సాదర వీక్షా విశేష సమలంకృత వక్షోదీప్త వెంకటేశ్వర కైదారిత సకలలోక కరుణాస్తోక. సకలలోకములు ఈ బ్రహ్మాండ భాండములన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క కేదారములే. ఆ దేవదేవుడు విహారం చేస్తున్నటువంటి దివ్యక్షేత్రాలే ఎక్కడ చూచినా కానీ అటువంటి ఆ దేవదేవుడు శ్రీదేవి భూదేవి సమలంకృతమైనటువంటి వక్షస్థలంతో సకల లోకాలను భక్తలోకాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. పరమాత్మను మనం ఏ పేరుతో పిలిచినా కానీ అందులో ఏకాగ్రత ప్రధానమని ఇంతకుముందే మనవి చేశాను. అటువంటి పరమాత్మను ఉపాసించే సమయంలో మనం ఆ పరమాత్మతో సంభాషణం చేయడము, స్తోత్రము చేయడము, స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపరి ఆలోకనాకర్ణనే, ఇలా వివిధములైనటువంటి అంశములతో ఆ పరమాత్మను మనం మెప్పించినప్పుడు తప్పకుండా ప్రసన్నుడై మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ పరమాత్మకున్నటువంటి అనంత నామధేయములు బిరుదావళి ఎన్నైనా కానీ అందులో కరుణాసముద్రుడని, దీనబాంధవుడని, దీనవత్సరుడని ఇలా ఎన్నో విధాలుగా మనం పిలుస్తూ ఉంటాం భగవంతుని. అటువంటి బిరుదావళిని నామధేయాలని ఆధారంగా చేసుకొని శంకర భగవత్పాదుల వారు ఒక చమత్కారం చేశారు. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపిహిమత బంధుత్వమనయో త్వయైవ క్షంతయ్యా శివ మదపరాధాశ్చ సకలాహ ప్రయత్నాత్ కర్తవ్యం మదవరమియం బంధుసరణిహి. భగవంతునికి మనకు అంటే జీవులకు ఉన్న అనుబంధం ఎటువంటిదంటే భగవంతుడు దీనబాంధవుడు, దీనబంధువుడు, దీనులకు బంధువు. అంటే మనమంతా దీనులమే, ప్రపన్నులమే, శరణాగతులమే, దాసులమే. కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి బంధువు ఎవరు? ఆత్మబంధువు, ఆప్తబంధువు ఎవరు అంటే పాండవులకు శ్రీకృష్ణునిలాగా మనకు భగవంతుడే ఆత్మబంధువు, ఆప్తబంధువు. శంకర భగవత్పాదులు వారు అంటారు, స్వామి నీకు అన్నిటికంటే గొప్ప బిరుదిది ఆత్మబంధువు జీవులకు అని. ప్రభుత్వం నీవే మాకు ప్రభు, నీవే మాకు బంధువు, కానీ ఈ జీవుడున్నాడే నేను అందరిలోకి దీనాది దీనుడైనటువంటి జీవుణ్ణి. నీవేమో సంపన్నుల్లో సంపన్నుడైనటువంటి భగవంతుడవు, మాకు దగ్గర బంధువు. కాబట్టి మీకు నాకు దగ్గర చుట్టరికి ఉంది స్వామి, నీవు దీనబాంధవుడవు కాబట్టి, నేను దీనుణ్ణి కాబట్టి నీకు నాకు చాలా గొప్ప బంధుత్వం ఉన్నది. ఇంత దగ్గర బంధువు అయినప్పుడు నువ్వు కాకుండా ఎవరు నన్ను కాపాడుతారు తండ్రి? నీవే నన్ను కాపాడాలి. అలా నువ్వు కాపాడలేదనుకో నీకున్నటువంటి ఈ దీనబాంధవుడు అనే బిరుదు ఇక ఉండదు. నువ్వు ఈ బిరుదు పోగొట్టుకోవడానికి ఇష్టపడతావా? ఇష్టపడవు. కాబట్టి సర్వకాల సర్వావస్థలలో నన్ను రక్షించు. విరించిర్ దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్టం సంరక్ష్యం ఖలు భూ దైన్యం లిఖితవాన్. స్వామి, ఆ బ్రహ్మ మీకు మేము దగ్గర బంధువైనందువల్ల మా లలాటంపై దైన్యం రాశాడు. ఆ దైన్యం తుడిపే శక్తి నీకున్నది. కాబట్టి బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడై ఉండుగాక. మాకు మీరే చేస్తున్నాడు పరోక్షంగా ఆయన. మేము దీనుడైతేనే కదా నువ్వు దీనబాంధవుడవు కాబట్టి మమ్మల్ని కాపాడుతూ ఉంటావు. కాబట్టి సర్వకాల సర్వావస్థలలో దీనుడైనటువంటి ఈ జీవుని కాపాడు తండ్రి అని మనం మొరపెట్టుకోవడం, అదే తపన, అదే ఆర్తి కావలసింది. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. వరదాభయదాం భోజధర పాణి చతుష్టయ వాగీశ జననీ మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. అమ్మవారి యొక్క మూర్తిని మనం ఏ విధంగా భావించుకోవాలి? ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీ ఉపాసన చేసేటువంటి సమయంలో అన్నటువంటి విధానాన్ని మనకి ఇక్కడ చెప్తున్నది. ఆ లక్ష్మీదేవిని, జగజ్జననిని మనం చతుర్భుజగా భావించుకోవాలి. అంటే నాలుగు భుజములతో కూడినటువంటి దేవతాస్వరూపిణిగా మనం
ఊహించుకోవాలన్నమాట. ఆ నాలుగు చేతులలో వేటిని వేటిని ధరించింది ఆవిడ అంటే, ఒక హస్తం వరద హస్తం, అంటే వరములను ప్రసాదించేటువంటి చెయ్యి అన్నమాట. చాలామంది దేవతలకి వరద హస్తాలు ఉంటాయి, కానీ అమ్మవారి యొక్క వరద హస్తం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే సర్వ సంపత్ప్రదాయకమైనటువంటి హస్తం అది. అందుకని వరద, రెండవది అభయద, అంటే అభయాన్ని ఇచ్చేటువంటి చెయ్యి అన్నమాట. ఈ అభయప్రదాయకమైనటువంటి హస్తం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే మనకు భయాలు అనేక రకాలు. ఎవరైనా మనని హింసిస్తారేమోనని భయం, మనని బాధ పెడతారేమోనని భయం, కాలం అంటే భయం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో భయం, ఈ సంసారంలో పుట్టడం భయం, మరణించడం భయం, జీవించడం భయం, ఈ విధంగా అన్ని భయాలే. ఇన్ని రకాల భయాల మధ్య ధైర్యాన్ని ముఖంలో మాత్రమే పులుముకుని సంచరిస్తూ ఉంటాం మానవులం. ఇటువంటి భయాలన్నింటినీ కూడా తొలగించాలంటే ఆ అమ్మవారి యొక్క అభయహస్తం మనకు అవసరం అన్నమాట. అందుకని ఆ తల్లి ఒక చేత వరప్రదాయనిగా, ఇంకో చేత అభయప్రదాయనిగా ఉంటూ పైన ఊర్ధ్వహస్తాలు రెండింటిలో కూడా కమలధారణం చేసింది. ఈ పద్మహస్త ధారణిగా ఆ తల్లి వెలుగొందుతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఇటువంటి హస్తాలను ధరించినటువంటి ఆ జగజ్జననిని మనం భావించుకోవాలి. అంతేకాకుండా వాగీశ జననీ, వాగీషుడు అంటే వాక్పతి అంటే బ్రహ్మ చతుర్ముఖుడు, ఆ చతుర్ముఖునికి తల్లి లక్ష్మీదేవి కనుక అలా కూడా మనం భావించుకోవాలి. భావించుకుంటే అటువంటి ఇందిరాదేవి ఇష్టం మహ్యం ప్రయచ్చతు, నే కోరిన కోరికలను ఆ తల్లి తీర్చుగాక. ఏమిటా కోరికలు అంటే, ఈ అర్చించేటువంటి భక్తుని యొక్క ప్రకృతిని బట్టి అది సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. ఐశ్వర్యం అంటే మనకు సాధారణంగా ధన కనక వస్తు వాహనాదులను అన్నింటిని కూడా ఐశ్వర్యం అని మనం వ్యవహరిస్తూ ఉంటాం, కానీ ఆధిపత్యం అన్నమాట, ఒక అధికారం అన్నమాట. అధికారం కావాలి అనుకునేటువంటి వారు కూడా అమ్మ పాదాలను ఆశ్రయించవచ్చు. కనుక ఇటువంటి ఐశ్వర్యాదులను అన్నింటినీ కూడా ప్రసాదించేటువంటిది ఆ జగజ్జనని. ఈ ఫాల్గుణ మాసంలో మనం ఆ తల్లిని చక్కగా భక్తి ప్రపత్తులతో కీర్తించుకోవచ్చు అన్నమాట. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 25వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో పంచమీ తిథి విశాఖ నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి పంచమి కనుక నాగ ఉపాసనం చేసుకోవచ్చు. నాగ ఉపాసనం సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించుకుంటూ చేసుకోవడం మరొక విశిష్టమైనటువంటి విషయం. అలాగే విశాఖ నక్షత్రం కనుక సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసనం చేసుకోవచ్చు, ఇది ఒకటి. సోమవారం కనుక శివోపాసనం చేసుకోవచ్చు. ఇలాగా అనేక రకాలైనటువంటి ప్రాశస్త్యాలతో కూడుకుని ఉన్నది. అందులో సోమవారం కనుక చంద్ర సంబంధమైనటువంటి స్తోత్రాలను, అష్టోత్తర శతనామావళి కీర్తనాన్ని, అలాగే చంద్ర హృదయాన్ని, చంద్ర కవచాన్ని, వీటన్నిటిని కూడా పఠించుకున్నట్లయితే చంద్రబలంలో ఏ విధమైన లోపాలున్నా అవన్నీ సరిదిద్దబడతాయి. ఇవి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన ఈనాటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now